उम्मडी नेल्लूरु जिल्लालो वेकुवजामुन 5 गंटल 30 निमिषाल नुंची नेल्लूरु नेशनल इन्वेस्टिगेशन एजेंसी अधिकारुलु दाडुलु निर्वहिस्तुन्नारु। ई दाडुल्नि पौर हक्कुल संघं नायकुलु तीव्रंगा खंडिस्तू निनादालु चेशारु। स्थानिक उस्मान్ సాయి పేటలోని పౌర హక్కుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్ఎంకి వెంకటేశ్వర్లు నివాసం వద్దకు చేరుకున్నారు। గత 2 దశాబ్దాలుగా అనగారిన వర్గాల పక్షాన నిలబడి పౌర హక్కుల ఉద్యమంలో ఎల్ఎంకి వెంకటేశ్వర్లు క్రియాశీలకంగా పనిచేస్తున్నారు। ఈ నేపథ్యంలో ఎన్ఐఏ రంగంలోకి దిగి సోదాలు చేస్తుంది। అదే విధంగా నెల్లూరు ఫతేగన్పేట రైతు బజార్ సమీపంలోని చైతన్య మహిళా సంఘం నేత అన్నపూర్ణమ్మ నివాసంపై ఎన్ఐఏ దాడులు చేశారు। గతంలో కూడా అన్నపూర్ణ అనుష నివాసంపై దాడులు జరిగాయి। అయితే అనుష గత కొంతకాలంగా హైదరాబాద్లో నివాసం ఉంటున్నారు। చిల్లుకూరు మండలం అల్లిపురంలో మావోయిస్టులతో సంబంధాలపై కావలి బాలయ్యను ఎన్ఐఏ పోలీసులు విచారిస్తున్నారు। రాష్ట్ర అధ్యక్షుడు దొందు ప్రభాకర్ను ఇటీవల ఎన్ఐఏ పోలీసులు అరెస్టు చేశారు। అనంతరం పౌర హక్కుల సంఘం నాయకులు మీడియాతో మాట్లాడారు। కేంద్రం ప్రజాస్వామ్యంలోని ప్రజా హక్కుల్ని కాలరాస్తోందని ఆరోపించారు। ఎన్ఐఏ దాడులతో ప్రజల్ని భయాందోళనకు గురిచేస్తోందన్నారు। కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ భారత ప్రజానేకానికి ఈ రోజు ఒక సవాల్ విసురుతోంది। ఎందుకంటే ఈ రోజు గాంధీ జయంతి, జాతిపిత గాంధీని గురించి ఈ దేశంలో తెలియని వాళ్ళు లేరు। గాంధీ జయంతి రోజున ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అనేక మంది హక్కుల నాయకుల ఇళ్లలో చైతన్య మహిళా సమాఖ్య, కుల నిర్మూలన పోరాట సమితి, ప్రజా కళా మండలి, దేశభక్తయుత ఉద్యమం ఇలాంటి సంఘాల నాయకుల కార్యకర్తల ఇళ్ల మీద పెద్ద ఎత్తున చెన్నై నుంచి వచ్చినటువంటి ఎన్ఐఏ టీమ్స్ దాడులు నిర్వహిస్తూ ఉన్నాయి। వారి వారి ఇళ్లలో సోదాలు నిర్వహిస్తూ ఉన్నాయి। ఎందుకు ఈ సోదాలు చేస్తూ ఉన్నారు? పౌర హక్కుల సంఘం కానీ, చైతన్య మహిళా సమాఖ్య కానీ, కుల నిర్మూలన పోరాట సమితి కానీ వీళ్ళు చేస్తున్నటువంటిది ఏంది? వీళ్ళల్లో హైకోర్టు న్యాయవాదులు ఉన్నారు, విజయవాడలో లోకల్ ట్రయల్ కోర్టు న్యాయవాదులు ఉన్నారు, డి సురేష్ కుమార్ తెలంగాణ హైకోర్టు న్యాయవాది, పిసుగు శ్రీనివాస్ అమరావతి హైకోర్టు న్యాయవాది, ఆంజనేయులు అమరావతి హైకోర్టు న్యాయవాది, ఇట్లా న్యాయవాదుల ఇళ్ల మీద చైతన్య మహిళా సమాఖ్య, కుల నిర్మూలన పోరాట సమితి కార్యకర్తలు నాయకులు ఇళ్ల మీద ఈ దాడులు జరుగుతూ ఉన్నాయి, సోదాలు జరుగుతూ ఉన్నాయి। ఈరోజు ఏకోజామున 5:30 గంటలకు మొదలుపెట్టి ఇప్పటికీ సోదాలు జరుగుతూ ఉన్నాయి। ఎందుకు ఈ సోదాలు చేస్తూ ఉన్నారు? కారణం ఏమి? వీళ్ళందరూ కూడా ఈ దేశంలో హక్కుల వైలేషన్ గురించి మాట్లాడుతున్నారు। ఒకవైపున మధ్య భారతంలో పదాతి దళాల వల్ల ఉద్యమాన్ని నడుస్తాం సాధ్యం కాక డ్రోన్స్ ద్వారా దండకారణ్యం మీద దాడులు చేస్తూ ఉన్నారు। వీటన్ని అట్లాగే భారత రాజ్యాంగం భారత ప్రభువులకు ఇచ్చినటువంటి పౌర హక్కుల్ని కాలరాచి వేస్తూ ఉన్నారు। మానవ హక్కులు మృగమైపోతూ ఉన్నాయి। ఈ హక్కుల ఉల్లంఘన మీద ఈ సంఘాలు మొత్తం కూడా ఎలుగెత్తి మాట్లాడుతున్నాయి, దాని తాలూకు సాహిత్యాన్ని తీసుకొస్తున్నాయి, సభలు మీటింగుల ద్వారా ప్రచారం చేస్తూ ఉన్నాయి। కాబట్టి ఇవాళ బీజేపీ నేతృత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం వీటిని ససేమిరా అంటే ససేమిరా అని, వీటిని కొనసాగించడానికి వీల్లేదని చెప్పి కంకణం కట్టుకుంది। అందుకనే ఈరోజు జాతిపిత పుట్టిన రోజున చెన్నై నుంచి వచ్చినటువంటి ఎన్ఐఏ టీమ్స్ ఉభయ తెలుగు రాష్ట్రాల పెద్ద ఎత్తున దాడులు నిర్వహిస్తూ ఉన్నాయి, సోదాలు చేస్తూ ఉన్నాయి। కాబట్టి ఈ హక్కుల సంఘాలు, హక్కుల ఉల్లంఘన కోసం పోరాడుతున్నటువంటి ఈ హక్కుల సంఘాల నాయకుల మీద, ప్రజా సంఘాల నాయకుల ఇళ్లలోనూ జరుగుతున్నటువంటి సోదాలని మేము చాలా తీవ్రంగా గర్హిస్తున్నాం। తిరుపతిలో న్యాయవాది క్రాంతి చైతన్య, ఆయన ఇంట్లో కూడా సోదాలు జరుగుతూ ఉన్నాయి। నెల్లూరులో 3 చోట్ల సోదాలు జరుగుతూ ఉన్నాయి। పౌర హక్కుల సంఘం ప్రధాన కార్యదర్శి ఎల్లంకి వెంకటేశ్వర్లు ఉస్మాన్ సహాయపేటలో ఆయన ఇంట్లో సోదాలు జరుగుతూ ఉన్నాయి। కుల నిర్మూలన పోరాట సమితి జిల్లా నాయకుడు కావల బాలయ్య తిరుపతి జిల్లా చల్లకూరు మండలం ఏరూరు, ఆ ఏరూరు గ్రామంలో కూడా దాడులు సోదాలు జరుగుతూ ఉన్నాయి। ఇక్కడ పత్తిఖానపేటలో అన్నపూర్ణ అనుష ఇంటి మీద, ఇంటి లోపల సోదాలు జరుగుతూ ఉన్నాయి। కాబట్టి ప్రజలను భయభ్రాంతులను చేయడం, ప్రశ్నించే గొంతులను నొక్కడం దీని ఉద్దేశం। కాబట్టి వీళ్ళు ఎన్ని ఆటంకాలు కల్పించినా, అక్రమ కేసులు బనాయించినా, కుట్ర కేసులు బనాయించినా పౌర హక్కుల ఉద్యమం అనేది ఆగదు। ప్రజా ఉద్యమాలు భారత చరిత్ర గతిని ఖచ్చితంగా మారుస్తాయి। చరిత్ర నిర్మాతలు ప్రజలే, కాబట్టి ప్రజలే ఈ చరిత్రను కొనసాగిస్తారు, ఉద్యమాల చరిత్రను కూడా కొనసాగిస్తారని చెప్పి మేము భావిస్తున్నాం। ఈ దాడులను వెంటనే నిలిపివేయాలని
భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగం మీద చట్టాల మీద ప్రమాణం చేసి వచ్చినటువంటి పాలకులు చట్టాలకు కట్టుబడి రాజ్యాంగాన్ని కట్టుబడి పరిపాలన చేయాలని అట్లా వాటిని ఉల్లంఘన జరిగితే ప్రజలు సహించరని ఉద్యమాలు పెల్లుబుకుతాయని చెప్పి ఈ సందర్భంగా మేము ఈ దాడులను ఖండిస్తున్నాము ఎన్ఐఏ ప్రజా సంఘాల నాయకులందరిపై కూడా ఏకకాలంలో దాడులను ప్రారంభించింది రోజు రోజుకు పెరిగిపోతున్నటువంటి ఈ ఫాసిస్ట్ ధోరణిని వితిరేకిస్తూ తెలుగు రాష్ట్రాల్లో పౌరుకుల సంఘాలు ఇతర ప్రజా సంఘాలు ఎంతో కాలంగా పోరాటాలు చేస్తూ ఉన్నాయి వాళ్ళ గుంతు నొక్కివేయడం కోసం అనేక రకాల కుట్రకేసులను బలపరచడం జరిగింది ఇప్పటికొత్త సంఘం సంబంధించినటువంటి రాష్ట్ర నాయకులందర్నీ కూడా దాదాపు ఏదో కేసులో ఇరికించాలనేటువంటి ప్రయత్నం ఈ ఎన్ఐఏ చేస్తూ ఉంది అట్లాగే చైతన్య మహిళా సంఘం కుల నిర్మూలన పోరాట సమితి గైన్పిఎస్ అట్లాగే దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమం పీడిఎం పౌరుకుల సంఘం ఈ సంఘాలన్నిటి మీద కూడా ఆ సంఘాలకు సంబంధించినటువంటి ఆఫీసు బేరర్స్ అందరి మీద కూడా ఒక పథకం ప్రకారం ఎవరిని వదిలిపెట్టకుండా అంచెలంచెలుగా ఒక నెల తర్వాత ఇంకొక నెల ఒక నెలలో పది మంది ఇంకొక నెలలో పదిహేను మంది ఇట్లా అందరినీ కూడా ఈ కేసులో ఇరికించడం జరుగుతూ ఉంది ఇది ఎన్ఐఏ అనబడేటువంటి పేరుకేమో రాజ్యాంగ సంస్థ కానీ ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ గా వ్యవహరిస్తూ ఇది పూర్తి అప్రజాస్వామికంగా వ్యవహరిస్తూ ఉంది ఈ రకంగా కూడా లోకల్ పోలీసు కూడా సరైన సమాచారం లేకుండా హక్కులకు ఏమాత్రం సమాధానం చెప్పనటువంటి పద్ధతిలో రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నటువంటి ఈ ఎన్ఐఏ ఈ రకంగా హక్కుల కాయక తొందరని కూడా అరెస్ట్ చేయడం భయభ్రాంతులకు గురి చేయడం ఇదంతా కూడా అప్రజాస్వామికం కాబట్టి ఈ దాడులను వెంటనే ఆపివేయాలని చెప్పి అక్రమ కేసుల్లో అనవసరంగా వీళ్ళందరినీ కూడా ఇరికించవద్దని డిమాండ్ చేస్తూ ఉన్నాం